మామూలుగా మనం భవిష్యత్తు ప్రయోజనాలకై ఎంతో కొంత బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటాం. రుణాలు కావాలన్నా బ్యాంకును ఆశ్రయిస్తాం. సాధారణంగా బ్యాంకులు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైన బ్యాంక్స్ మనకి గుర్తొస్తాయి. కానీ మీరు ఎప్పుడైనా బెగ్గర్ బ్యాంక్ గురించి విన్నారా? అవునండి, మీరు విన్నది కరెక్ట్. బెగ్గర్ బ్యాంక్ కూడా ఉంది. బిచ్చగాళ్ళ బ్యాంక్ ఏంటని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలి. మరి దీనికోసం పూర్తి వివరాలు చూద్దాం. బిచ్చగాళ్ళ బ్యాంక్ బీహార్లోని ముజఫర్పూర్లో ఈ బ్యాంక్ ఉంది. కొంతమంది బిచ్చగాళ్ళు దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారే దీన్ని నడిపించుకుంటున్నారు. డిపాజిట్లు, విత్డ్రాయల్స్, రుణాలు వంటివి కూడా ఉంటాయి. 175 మంది బిచ్చగాళ్ళు స్వయం సహాయక గ్రూపులుగా ఏర్పడి ఈ బ్యాంక్ను ఏర్పాటు చేసుకున్నారు. దీనికి అక్కడి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సహాయం అందిస్తోంది. గ్రూపుల కోఆర్డినేషన్, నిర్వహణ వంటి పనులు చూసుకుంటుంది. ప్రస్తుతం ఇందులో 175 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 75% మంది మహిళలు. యాచన తర్వాత వచ్చిన డబ్బులను ఈ బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటారు. ఇలా డిపాజిట్ చేస్తే వడ్డీ వస్తుంది. బ్యాంక్ సభ్యులు ఈ డబ్బులను 1% వడ్డీ రేటుతో రుణానికి తీసుకోవచ్చు. 3 నెలలకు ఆ డబ్బులు తిరిగి కట్టేయాలి. ముందుగా అందరూ యాచిస్తూ ఉండేవారికి బ్యాంక్ ఏంటని షాక్ అయ్యారు. కానీ బీహార్లోని ముజఫర్పూర్లో కొంతమంది యాచకులు దీనిని స్వయం సహాయక బృందంగా ప్రారంభించి దానికి బికారి బ్యాంక్ అని పేరు పెట్టారు. చాలామంది ఇది ఎలా రన్ అవుతుంది అని ఆశ్చర్యపోయారు. కానీ అద్భుతంగా రన్ అయింది. బిచ్చగాళ్ళు 5 గ్రూపులుగా ఏర్పడి ఈ బ్యాంక్ని నడుపుతున్నారు. అయితే ఇలా ఎందుకు అంటే, భవిష్యత్తులో ఇబ్బందులను నివారించడానికి 5 స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి ఈ బ్యాంక్ని ప్రారంభించారని సీనియర్ బెగ్గర్స్ తెలిపారు. ఈ బ్యాంక్ సభ్యులు అవసరమైనప్పుడు రుణాలు పొందవచ్చు. అది కూడా కేవలం 1% వడ్డీకే. స్వయం సహాయక సంఘాలతో సంబంధం ఉన్న అవసరమైన సభ్యులకు 3 నెలల పాటు 1% చొప్పున రుణాలు ఇస్తారు. ఈ బ్యాంకుకి సంబంధించి మొబైల్ యాప్ కూడా ఉంది. ఇందులో బిచ్చగాళ్ళ సభ్యుల డేటా ఉంటుంది. దీనికి అక్కడి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సహాయం అందిస్తోంది. ఇక్కడ కూడా డిపాజిట్లు, విత్డ్రాయల్స్, రుణాలు వంటివి కూడా ఉంటాయి. గ్రూపులు కోఆర్డినేషన్, నిర్వహణ వంటి పనులు చూసుకుంటుంది. నిజంగా చాలా గొప్ప ఆలోచన కదా.